అదిగో వజ్రం మాయం, ఇదిగో లడ్డూల పోటు తవ్వేశారు. ఏమో పాతరాజులిచ్చిన ఆభరణాలన్నీ కొల్లగొట్టేశారేమో. ఆ పోటు నుంచే ఓ నేలమాళిగలోకి సొరంగ మార్గం ఉండేది. ఆ నేలమాళిగలోని నగల్ని కూడా తరలించేశారా? మా తిరుమల జేఈఓకు అన్నీ తెలుసు. అదేమంటే మేడం పర్మిషన్ ఇచ్చింది అన్నాడు. ఇలా ఆ మేడం ఎవరో చెప్పలేదు, కానీ తెలుగు టీవీ సీరియల్ సస్పెన్స్ మాత్రం మెయింటైన్ చేస్తున్నాడు రమణ దీక్షితులు. పదే పదే కేలుకుతూనే ఉన్నాడు. అవన్నీ శ్రీవారి భక్తుల్లోకి బలంగా ఎక్కుతున్నాయి. తిరుమల శ్రీవారి నగల కోసం సాక్షాత్తు చంద్రబాబే గుడిలో తవ్వకాలు జరిపించాడనే స్థాయిలో ప్రచారం జరిగిపోతుంది. ఇది సహజంగానే టీడీపీ క్యాంపుకు కంపరం పుట్టిస్తోంది. అసహనంతో ఊగిపోతున్నారు. ఇక రమణ దీక్షితులపైకి ఎన్ని అస్త్రాలు వాడాలో అన్నీ వాడేస్తున్నారు, తిట్టిపోస్తున్నారు. బ్రాహ్మణులనే ముందు పెట్టి దాడులు కూడా చేయిస్తున్నారు. పనిలో పనిగా దీక్షితులకు బీజేపీకి, దీక్షితులకు జగన్ కు లింకులు కల్పేస్తున్నారు. చివరికి ఇది ఎక్కడిదాకా పోయిందంటే రమణ దీక్షితులకు జగన్ కి చుట్టరికం కలిపేదాకా. ఫాదర్ దీక్షితులు, ఫాదర్ జగన్ అనే స్థాయిలో దాడి. సహజంగా ప్రపంచంలో తెలుగువారికి సంబంధించి ఏం జరిగినా ఏపీలో మూలాలు బయటపడి రాజకీయ రంగు పులుముకుంటుంది. టీడీపీ క్యాంప్ దాన్ని జగన్తో లింక్ పెడుతుంది. ఇక్కడ అంతే. ఇది చూశారు కదా, నిన్న రమణ దీక్షితులు ప్రెస్మీట్లో తన వెనుకాల అనిల్ అనే ఓ క్యారెక్టర్ నిలబడి ఉంది. తను ఎవరు? రాష్ట్రంలో పలు క్రైస్తవ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడట. సైమన్ అమృత్ ఫౌండేషన్ ఆయన సంస్థ పేరు. తను కేంద్ర మంత్రుల పేర్లు చెప్పుకుని పైరవీలు చేస్తాడు. ఎంపీల స్టిక్కర్లను కార్లపై వేసుకుంటాడు. గతంలో తనపై ఓ కేసు ఉంది, అరెస్ట్ అయ్యాడు కూడా. ఆయన కార్లో మారణాయుధాలు సైతం దొరికాయి, కార్లు సీజ్ చేశారు. ఇవన్నీ చెబుతూ వచ్చిన ఆంధ్రజ్యోతి ఠాట్ ఓ క్రైస్తవ ప్రతినిధులతో కలిసి ప్రెస్మీట్ పెట్టడం ఏమిటి నాన్సెన్స్? అసలు టీటీడీని భ్రష్టు పెట్టించడానికి క్రైస్తవ మిషనరీలే రమణ దీక్షితుల్ని ముందు పెట్టి నాటకాలాడుతున్నాయి అనే స్థాయిలో ఓ కథనాన్ని కుమ్మేసింది. అనిల్ నేర జీవితానికి రమణ దీక్షితులకు సంబంధమేమిటి? తను నిజానికి రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. కేంద్ర మంత్రి అతవాలే సూచనల మేరకు టీటీడీకి సంబంధించి ఏం జరుగుతుందో వివరాలు పంపించానని, అవి అమిత్ షాకు కూడా ఇచ్చానని చెబుతున్నాడు తను. కానీ జ్యోతి ఊరుకోలేదు. సాక్షాత్తు పోపు స్వయంగా రమణ దీక్షితులకు ఫోన్ చేసి కార్యాచరణ సూచించాడన్నట్టుగా రాసేసింది. ఓ క్రిస్టియన్ ఎమ్మెల్యేని టీటీడీ బోర్డు సభ్యురాలిగా చేసి నాలుగు ఖర్చుకుని వెనక్కి తీసుకోవడం, మరో క్రిస్టియన్ సానుభూతి పరుణ్ణి ఏకంగా అధ్యక్షుడిగా చేయడం మరచిపోయి టీడీపీ క్యాంప్ ఇప్పుడు రమణ దీక్షితుల్నే క్రైస్తవ మిషనరీల చేతుల్లో ఆటపావుగా మారాడన్నంత ప్రచారానికి దిగిపోయింది. ఇదోసారి చూడండి, ఏకంగా ఫాదర్ దీక్షితులు అని పేరు పెట్టేసింది. అంతేకాదు, సదరు అనిల్ కుమార్ చిన్నమ్మ జగన్ కు బంధువవుతుందట. సో రమణ దీక్షితులకు జగన్ కుటుంబంతో బంధుత్వం ఉందని ఓ టీడీపీ ఏజెంట్ విమర్శించాడట. వీళ్లు రాసేశారు, అనిల్ జగన్ కు బంధువైతే జగన్ కు రమణ దీక్షితులకు బంధుత్వం ఎలా కుదిరినట్టో రాధాకృష్ణే చెప్పాలిక, లేదా ఈ మాటలనిపించిన టీడీపీ క్యాంప్ పెద్దలు చెప్పాలి. మొన్న సహకారం కోరుతూ జగన్ ని కలిశాడు కాబట్టి ఈ బంధుత్వం బండారం బయటపడ్డట్టే అని రాయలేదు. ఇంకా నయం, రమణ దీక్షితుల వెనుక బీజేపీ ఉంది, అమిత్ షా ఉన్నాడు అంటూ అమిత్ షాను కలిసిన రమణ దీక్షితుల ఫోటోలతో వార్తలు రాశారు. సోషల్ మీడియాలో ప్రచారం కుమ్మేశారు. మరి ఆయన వెనుక బీజేపీ ఉన్నదే నిజమైతే, క్రైస్తవ మతవ్యాప్తిని అడ్డుకునే బీజేపీకి రమణ దీక్షితులకు లింకులే నిజమైతే, మరి అకస్మాత్తుగా రమణ దీక్షితులు ఫాదర్ దీక్షితులు ఎలా అయ్యాడు? ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.